నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగానికి గాను డాక్టర్ శ్రీమతి వనలక్ష్మి ముదునూరి గారు, శ్రీ శశాంక్ గారు, శ్రీమతి జన్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 60 మంది నిరాశ్రయితులను ఆకర్షించడానికి డాక్టర్ శ్రీమతి వనజాక్షి ముదునూరి గారి ముద్దుల మనవడు చిరంజీవి కాయ వీరభద్ర శశాంక్ గారి శ్రీమతి జన్ గారి పుత్రుడు జన్మ శుభ సందర్భంగా అన్నగారి చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి కాయ వీరభద్ర గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మరణం జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతు మీకు నిండు నిలవాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం కలవని కోరుకుంటూ విష్యూ మెనీ మోర్ హ్యాపీ సౌదరే కాయ వీరభద్ర గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా భరతమాత ఆశ్రమ తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమ తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వీరభద్ర గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ వీరభద్ర గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే వీరభద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి వనజాక్షి ముదునూరి గారికి, శ్రీ శశాంక్ గారికి, శ్రీమతి జన్ గారికి, చిరంజీవి వీరభద్ర గారికి, చిరంజీవి శిరీష గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మానుభవ, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడ తరగిన ఆయురారోగ్యాలు అష్టశ్వర్యాలు సుఖశాంతనం ప్రశంసం దేవుని పేరుతో దీర్ఘ ఆయుష్మానుభవ. అలాగే శ్రీమతి జన్ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే డాక్టర్ శ్రీమతి వనజాక్షి ముదునూరి గారికి, శశాంక్ గారికి, జన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మా ఆశ్రమంలో ఉన్న 60 మంది అభాగ్యుల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిగ్గరిస్తున్న తల్లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్యం జరగాలని కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండును వేళ్ళు ఆయురారోగ్యాలతో వద్దాలని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి వనజాక్షి ముదునూరి గారు, శశాంక్ గారు, శ్రీమతి జన్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మైసూర్పాక్, అలాగే వైట్ రైసు, అలాగే బగారా రైసు, దోసకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఎక్కడి నుంచి పన్నాగా.